ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరు టైం కి వచ్చేసారు మీరు అందరు వెరీ గుడ్ ఓకే ప్రేయర్ చేసుకుందామా మరి ఓకే టు యువర్ పొజిషన్స్ 1 2 అండ్ 3 మహాగణుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి దగ్గర మంచి ఏసయని కృపగల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఏసయ మమ్మల్ని అందరినీ ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచి అయ్యా పిల్లలందరినీ మీరు సమయానికి తోడుకొని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసయ ఈ రోజు మీరు పాటల్లో మీరు ఉండండి అయ్యా వాక్యం చెప్తున్న వాళ్ళతో మీరు ఉండండి తండ్రి మీకు ఆత్మ కుమ్మరించుకుని బతిమలాడుకుంటున్నాను అయ్యా తండ్రి ఏసయ బిడ్డలు ఇప్పటి నుంచే తండ్రి ఏసయ నీ కొరకు పనిచేసి తండ్రి నీ సేవకులుగా మీరు తీర్చిదిద్దమని బతిమలాడుకుంటున్నాం అయ్యా ఏసయ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అవస్థతలు అదే యూజెస్ తండ్రి వేసే వాళ్ళు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అయ్యా తండ్రి వేసే అవన్నీ కూడా అక్కర్లు మీరు తీర్చిదిద్దండి ప్రభువా తండ్రి వేసే మీ కృప మీ నీడ మీ కనికరం ఎల్లవేళలా వాళ్ళ కుటుంబం మీద కుమ్మరించండి అయ్యా తండ్రి వేసే మరి నిన్నటి రోజున చక్కని సాక్ష్యాలు మేము విన్నామయ్యా అలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్నెన్నో వాళ్ళు పొందుకున్నాయా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో వాళ్ళ యొక్క వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా సాయం చేయండి అయ్యా బిడ్డలు మీరు తీర్చిదిద్దుకోండి ప్రభువా తండ్రి ఈరోజు వాళ్ళు వినే ప్రతి ఒక్క వాక్యం కూడా విని వదిలేసే వాళ్ళుగా కాకుండా పాటించి తండ్రి వేసే నీకు మహిమ వాళ్ళు ఉండేటట్టు సాయం చేయమని అసలు నేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అక్క ఎక్కడో నీ హెయిర్ ప్రైజ్ ది లార్డ్. అక్క నీ హెయిర్ కనిపించట్లా మాకు మాస్టర్ గారు అదేగా అంటారు అసలే బ్లూ డ్రెస్ వేసింది మొత్తం కలిసిపోతుంది. ఓకే 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 హలో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా? ఓకే పిల్లలు యాక్షన్ తో చేద్దామా వచ్చేది మన పొజిషన్ అందరు 1 2 3 సూపర్ ఒక్కసారి అందరు ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ నిన్న నేర్చుకున్న పాట మనం నిజము తెలుసా బ్రదర్ నిజము తెలుసా నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా నిజము తెలుసా బ్రదర్ నిజము తెలుసా నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా యు ఆర్ స్పెషల్ యు ఆర్ వెరీ స్పెషల్ యు ఆర్ స్పెషల్ గాడ్ హస్ చోజన్ యు యు ఆర్ స్పెషల్ యు ఆర్ వెరీ స్పెషల్ యు ఆర్ స్పెషల్ గాడ్ హస్ చోజన్ యు నీవు ప్రత్యేకమైన వ్యక్తివి నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా నిజము తెలుసా బ్రదర్ నిజము తెలుసా నిజము తెలుసా సిస్టర్ నిజము తెలుసా. సూపర్ పిల్లలు వండర్ఫుల్ చాలా బాగా చేశారు. నిన్న నేర్చుకున్న పాట చేసేద్దాం పిల్లలు ఓకేనా? అంధకారం ఏ లోయల్లోనైనా ఘోర అపాయంలో నేను ఉన్నా గట్టి దుడుకర్ర నా తోడుంది నాకు గొప్ప దండమెప్పుడు నన్నాదరించు గొల్యాతు
నిలిచియున్న పాపాల భూతాలలో దించనున్న పాపాల్ని తీసేసి శుద్ధుల్ని చేసి ప్రాణాన్ని పెట్టే నా యేసు నా కోసం నా మంచి కాపరి నా యేసు నాకుండే నేనింకా యేసు బిడ్డనే మీరు రెడీనా హోంవర్క్ చెకింగ్ కి? సూపర్ గా రెడీ. పిల్లలు ఒక్క మాట ప్రజలా, అక్క పిల్లలు మీరందరూ ఇప్పుడు చక్కని పాట మీరు నేర్చున్నారు కదా, ఆ పాట మీరు పాడినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలంటే మీకు గిద్యోన్ గుర్తు రావాలి పిల్లలు. ఎందుకంటే గిద్యోన్ కూడా వాళ్ళున్న స్థలాలను వదిలిపెట్టి కొండల్లోకి లోయల్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి ఎవరు సహాయం చేశారు, భయపడిపోయినప్పుడు దేవుడే వారి ప్రక్క నుండి వారికి సహాయం చేశారు కదా పిల్లలు. శత్రువుని ఎదిరించగల శక్తిని బలాన్ని వాళ్ళకి ఇచ్చారు కదా. కాబట్టి ఈ పాట మీరు ఎప్పుడు పాడుకున్నారు, గిద్యోన్ మీరు జ్ఞాపకం చేసుకోండి, దావీదుని జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. విజయం మనదే అంటే ఈ పాట పాడుకుందాం సరేనా పిల్లలు? ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మిన్నీ అక్క, మంచి పాట నేర్పించారు. ఆహ్లాదిత వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. బాగుంది బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అది కూడా చూపించేస్తావా? చూపించాలి చూపించాలని. ఓన్లీ ఉండి మళ్ళీ చూపోద్దు, మళ్ళీ తిప్పని తిప్పని అలంకృత ఆగనా చూపించండి. వెరీ గుడ్, బాగుంది. నువ్వు చూపిస్తే ఇంకా బాగుంది కదా, నేను అదే అందా అనుకున్నాను. చెల్లి చూపించాలి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. థ్యాంక్ యూ చెప్పు అక్కకి. పట్టుకెళ్ళిపోతా, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అన్ని రెండు అటు ఏమి చూడకుండా ఇటు చూసేలాగా సూపర్ సూపర్ గా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. 1 2 3 4 5 6 7 8 9 వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఏంజలీనా, ప్రైజ్ ది లార్డ్. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Oh. Bale undu, bale undu. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఏంజలినా. వెరీ గుడ్ తల్లి ఏంజలినా. నెక్స్ట్ అన్న గ్రేస్ లో శ్రీ కృప. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చావా? వీళ్ళేమో ఒకసారి సోఫాల్లో ఉంటారు, అక్కడ కుర్చీలో ఉంటారు, ఒకసారి ఎక్కడ ఉంటారో అర్థం అవ్వదు వీళ్ళు. అసలు బాగుందర్రా, చాలా బాగుంది. ఓకే ఓకే, బటర్ఫ్లై
సూపర్ గా ఉంది, చాలా బాగుంది అన్న, వెరీ నైస్. నిమ్మక్క దీన్ని బట్టి నీకు ఏమర్థం అయింది? మనం యాక్టివిటీ చెయ్యక్కర్లేదు, రిఫరెన్స్ తోటి ఇస్తే సరిపోతుంది. ఏం ప్రజ్వలక్క ఎవరికొద్దు ముందు యానీ గ్రేస్ వాళ్ళకి యానీ క్యూట్ సరిపోతుంది. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అదిగో కంతులేస్తుంది గ్రేస్. ఏమంత హ్యాపీగా ఉన్నావు గ్రేస్? మాకు కూడా చెప్పు గ్రేస్. చేసావనా హోంవర్క్? వెరీ గుడ్, బాగుంది. జోయల్, జోనథన్, డేవిడ్, నువ్వు కొంచెం దగ్గర పెట్టుకుపోను, ఎందుకు అంత దూరం గంతులేసి వచ్చేస్తాను. కోరమండల్ ఎక్స్ప్రెస్ అక్క అన్ని రిఫరెన్స్లు ఉన్నాయా లెసన్ లో? అవన్నీ ఏంటి? ఆ పక్క కూడా చూపించు. అదే అన్ని రాసావు ఏంటి రిఫరెన్స్? ఒకసారి అన్మ్యూట్ చేసుకో జానతన్. నువ్వు అన్మ్యూట్ చేసావు గానీ వేరే ఊరు వెళ్ళిపోయావు. దగ్గరకు రా బాబు, దగ్గరకు రా. మా చెప్పు ఏంటో అది. ఓకే చెప్పు. వినిపించట్లేదు నాన్న బంగారం, వినపడట్లేదు. దానికి సంబంధించిన వర్సెస్ అన్ని రాసావా? ఓ బలే రాసావరా. అంటే సండే స్కూల్ టీచర్ అవ్వడు, చర్చ్ పాస్టర్ లేకపోతే బిషప్ అయిపోతాడు. గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్ నానా జానతన్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. చేయలేదు సాత్విక్ సన్నిధి? అయ్యయ్యో, ఓకే నో ప్రాబ్లం. నా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది అక్క మధ్యలో. అయ్యో ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. యాక్షన్ సాంగ్ తర్వాత ఇంటర్నెట్ ఆగిపోయింది. ఓకే ఆగిపోయింది, మరి రాత్రి పెట్టేశారు కదా. మార్నింగ్ నువ్వు చూడపోయావా వీడియో? చూడపోయావా మార్నింగ్? అక్క ఈరోజు అంతా కాంపిటీషన్ జరిగింది అక్క మాకు. ఎక్కడ? సింగింగా? సింగింగ్ కాదు అక్క, మన స్కూల్ కాంపిటీషన్ ఒకటి జరిగింది. అవునా? సరే నువ్వు పార్టిసిపేట్ టైం ఉంటే చేసేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చూపిస్తాను అక్క రెండు చేసేసి. ఈ రోజు ఏం పర్లేదు, దాచుకుంటే ఈ రోజు చూడు రేపు చేద్దు. చెల్లిని కూడా కూర్చోబెట్టు ఫాస్ట్ గా. భానుశ్రీ, భానుప్రకాష్. భానుప్రకాష్, భానుశ్రీ ఒకళ్ళు ఎవరు ఉండాలేమో వీళ్ళ దగ్గర. అక్కడికి వెళ్ళిపోయాడుగా వాళ్ళ అక్క దగ్గరికి. కొత్త మంది తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. బాగుంది భానుప్రకాష్. అమ్మా ఇద్దరు రాసారా? బాగుంది నానా. బాగుంది భానుశ్రీ, వెరీ గుడ్. సరిగ్గా కనిపించడం వల్ల మీరు ఇద్దరు, మీరు పైన వేస్ట్ గా కనిపిస్తుంది. మీ కెమెరా ఇంకా సర్దుకోండి బాను, కెమెరా సర్దుకోండి కొంచెం. కెమెరా అలా పెట్టండి, అలా పెట్టుకుంటే ఇంకా ఇంకా అది ఇప్పుడు బాగున్నారు. ఓకే రోజు అలా పెట్టుకోండి. క్యాథరిన్, క్యాథరిన్ ప్రైస్ క్లౌడ్. నీ పక్కనే మీ చెల్లె అంత మాట్లాడించట్లేదు. నువ్వు కూడా కెమెరా కొంచెం కిందకు దించు. సరే సరే చూపించు. తమ్ముడు అనుకుంటే ఏదో తింటున్నాడు. ఓకే అక్క చూపించేసా నువ్వు. పర్వాలేదు, అది అన్మ్యూట్ చేయక్కర్లా. చూపించానా? చూపించామా? ఈరోజు చామక్కకి ముందు లెసన్ ఇచ్చేయాలి కదా. ఓహో బాగుంది,
వెరీ గుడ్ చూపిస్తాడులే చిన్న బాబు పాప మరి ఈ వర్క్ బాగుంది చిన్ను చిన్న తల్లి వర్క్ ని చాలా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా చేసావు నువ్వు గాడ్ బ్లెస్ యూ పాప పాప చెర్రీ క్రిస్టిన 3 ఇయర్స్ నువ్వు అప్పుడప్పుడు మిల్క్ మిల్క్ అంటుంటావు సూపర్ గా ఉందిరా చాలా చాలా బాగుంది వెరీ నైస్ బాగున్నా సమన్విత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చార్లెస్ చార్లెస్ చెప్పు ప్రైస్ ది లార్డ్ నానా చేస్తా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ బాగుంది నానా వెరీ గుడ్ సూపర్ గా ఉంది చాలా బాగుంది చార్లెస్ హడసా బాగుంది నానా హదస్ వెరీ గుడ్ బాగుంది చక్క కవర్ లో పెట్టి మరి తీసింది చాలా బాగుంది అన్న వెరీ గుడ్ హీరో హీరో అయ్యా హీరో హీరో మిల్కీ రోజు కూర్చో ఓకేనా హనీ చాలా చాలా బాగా చేసావు హనీ చాలా బాగుంది వెరైటీ గా చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు మిల్కీ నీది కూడా బాగుంది వెరీ గుడ్ మిల్కీ కూడా బాగుంది ఏంటి హనీ హ్యాండ్ రైస్ చేస్తున్నావు మా మామయ్య డ్యూటీలో కదనికి కరోనా పాజిటివ్ వచ్చింది అక్క మా మామయ్య గురించి ప్రార్థన చేయరా మామయ్యకి వచ్చిందా కాదు మామయ్యలో మామయ్య డ్యూటీ చేస్తున్న స్టాఫ్ వచ్చింది అక్క అవునా ఏం డ్యూటీ చేస్తున్నారు ఆయన పోలీస్ అమ్మో పోలీసా ఓకే అక్కడానికి వచ్చింది అక్క ఓకే ఒక్క నిమిషం చేసేద్దాం మళ్ళీ మర్చిపోతున్నాం కదా పిల్లలందరం కలిసి ప్రార్థన చేద్దామా నిన్న శమక్క అదేంటి జ్యోతి వాళ్ళిద్దరు ఏంటి సిస్టర్స్ జ్యోతిని గ్రీష్మ వాళ్ళిద్దరి గురించి చేయలేదు మనం వాళ్ళిద్దరి గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి తనకి వాళ్ళ తమ్ముడికి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని పిల్లలందరం ప్రార్థన చేద్దామా మరి కళ్ళు మూసుకోవాలి ప్రేమ గల తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి సండే స్కూల్ సమయంలో ప్రభా మరి హనీ నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి తన వాళ్ళ మావయ్య గురించి నాన్న మరి నీ సన్నిధిలో చెప్తే స్వస్థత రాగలదు నేను ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభా బిడ్డ ఆశపడి ఉంటుండే కదా తండ్రి మేమందరం అదే ఆశతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి తన మావయ్య ప్రభా మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నారు ప్రభా మరి ఆ ఫ్రంట్ లైన్ లో ఉండే వాళ్ళు అనేక విషయాల్లో పోరాడుతూ ఉన్నారు ప్రభా మరి వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఒకరికి మరి కరోనా పాజిటివ్ కేసు బయటపడి ఉంటుండగా ప్రభా మరి ఈయనకు కూడా తండ్రి అలా ఉంటుందేమో అని భయపడుతూ ఉంటుండగా మరి తన మావయ్యను ప్రభును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి ఎంత తిరిగినా కూడా ఏం చేసినా కూడా తండ్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా నీ ప్రత్యేక సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచితే ప్రభా మరి ఉంటే తండ్రి ఎటువంటి ఆపద హాని కీడు తెగులు సంభవించదు ప్రభా ఆ రీతిలో ఆ బిడ్డను మీరు భద్రపరచండి నాయన అలాగే గ్రీష్మని బట్టి జ్యోతిని బట్టి వాళ్ళ చిన్న తమ్ముని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన మరి వాళ్ళ విషయంలో చేసిన అనేక అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వాళ్ళ తమ్ముడు ట్రాన్సర్స్ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించమని అడుగుచున్నాం తండ్రి ఏది అడిగినా కూడా నువ్వు సమస్తమును మాకు అనుగ్రహించే దేవుడు వే ప్రభా నువ్వు చేసే గొప్ప కార్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి మీరు తప్పక మా పట్ల మీ గొప్ప కార్యాలు చేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటే ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి Isaac Blessy Benjamin. Oh, you're lucky.
చేసావు. ప్రైస్ ది లార్డ్ అంటే అక్కడ ప్రైస్ ది లార్డ్ చూపిస్తున్నాడు. బాగుంది బాగుంది, చాలా బాగా రాసా, చక్కగా నీట్ గా రాస్తుంది. ఫైల్ లో పెట్టేసుకోండి, మీ నోట్స్ లాంటి ఇచ్చుకోండి. ఓకే బాగుంది నాన్న, అబ్బా డిజైనింగ్ బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న, చక్కగా దాచి పెట్టుకోండి, పాడేసుకోవద్దు. ఓకే జయంత్ అండ్ సోనిక, సోనిక క్లాస్ వచ్చాడా ఎందుకు ఈ రోజు? అవన్నీ ఎందుకు వేసావు చెప్పు, ఊరికనే వేసావా, ఏదైనా మీనింగ్ ఉందా అక్కడ? డిసెంబర్ లో క్రిస్మస్ కదక్క, క్రిస్మస్ కి సంబంధించి వేసాను. అలా వేసారా? ఓకే 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 నాన్న, బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. షముక్క వెనకాల చూసావా, పార్ట్ మనం తయారు చేశారు కదా, వెనక అక్కడ పెట్టుకున్నాను, చాలా బాగుంది, వెరీ నైస్. జోయన్ జోయన్ చాలా బాగుంది, సింపుల్ గా చాలా చాలా బాగా చేసావు, నీట్ గా వండర్ఫుల్ గా ఉంది, గాడ్ బ్లెస్ యూ. బాగుంది జోయన్, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. నెక్స్ట్ హాయ్ హీరో, అబ్బు గాడ్ బ్లెస్ యు కమ్మి, చూస్తా వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా, దగ్గర పెట్టు ఏదో కొంచెం, ఎందుకో గ్లేజింగ్ వస్తుంది. రేపు నువ్వు వచ్చేటప్పుడు అద్దం తెచ్చుకోవాలి, చూసి అద్దం మాట్లాడాలి, అద్దం చూస్తే మాట్లాడాలా, ఉందా చిన్నది ఉందా జోయాష్, అది అలా మీనింగ్ ఫుల్ గా ఏమైనా రాసావా? నో. తర్వాత ఏంటది పెట్టా? ఓకే, ఇంకా దగ్గరకి ఎందుకు ఈ రోజు మీ కెమెరా కనిపించట్లే. తర్వాత అందులో ఏంటది వాచ్ అక్క, వాచ్ కనబడట్లేదు, అది వేస్ట్ అక్క, ప్రోగ్రామ్స్ ఇది. సూపర్ బాగుంది, సూపర్ గా ఉంది, బాగుంది, నైస్, నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ జోయల్. జాయ్ జోయల్ ఏం చేసావు, ప్రైజ్ ది లార్డ్, జోయల్ కూడా అన్ని పెద్దయ్యా చేస్తాడు చూడు, చాలా చేస్తాడు క్లియర్ గా, చాలా జాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్ జాయ్, జోయల్ జేజే బాగుంది జాయ్, చాలా బాగుంది, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కబుర్లు చెప్పాలి మాకు, వీళ్ళు కూడా అంతే అప్పుడప్పుడు అంటారు, రెగ్యులర్ గా రావట్లేదే జోషువా అక్క, మాకు ఆన్లైన్ క్లాసెస్ లో హోమ్ వర్క్స్ ఇస్తున్నారు అక్క, ఎక్కువ ఇచ్చేస్తున్నారా, ప్రార్థన చేస్తున్నా, సరే సరే ఓకే, నీకెప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసానా, గాడ్ బ్లెస్ యూ, సూపర్ బాగుంది, బాగుంది, నీట్ గా రాసుకున్నావు, బాగుంది జాయల్ జాషువా, వెరీ గుడ్, నెక్స్ట్ జాయల్ జాయల్ డే అంటే జాయల్ అని అందరు జాయల్ 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 జాయల్, గాడ్ బ్లెస్ యు కమ్మి, చాలా బాగుంది అన్న, చాలా ఫుల్ నేమ్ ఏం జాయల్, జాయల్ సుదీప్ అక్క, జాయల్ సుదీప్, సుదీప్ ఓకే, నిర్మల జాయల్ సుదీప్ అంట అక్క, సుదీప్ జాన్ సమర్పణ్, జాన్ సమర్పణ్, అబ్బో కళ్ళు భలే వేసావురా, భలే వేసావా, చాలా బాగున్నాయి నాన్న, చాలా బాగున్నాయి, నువ్వే వేసుకున్నావా, వెరీ గుడ్, చాలా బాగున్నాయి, వెరీ నైస్, సూపర్ గా ఉన్నాయి, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ నాన్న, చాలా బాగుంది, నెక్స్ట్ చూసి, హలో నెక్స్ట్ లో బర్డ్ ఉందా, ఎగిరిపోయింది, ఓ
హాయ్ అని అయిపోయింది మరి అక్కొద్దా బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది దేంట్లో చేసావు ఒకసారి చెప్పవా నువ్వు ఎలా చేసావు ఖుషి వచ్చింది 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 ఖుషి అయ్యో మళ్ళీ మ్యూట్ అయిపోయింది మ్యూట్ అయిపోయింది ఖుషి అన్మ్యూట్ చేసుకున్నానా పిస్తా పొట్టుతో చేసావా ఓకే దాన్ని అట్లా అలా పెట్టేసి పెయింట్ వేసేసావా వాళ్ళు కూడా చేసుకుంటారు చెప్పు ఒకసారి కరెక్ట్ గా చెప్పు గ్లూ పెట్టి ఇంకా పిస్తా పొట్టు ఇట్లా అతికేసి పిస్తా పొట్టుకి ఇట్లా పెయింట్ చేసి ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నదా పీస్ చూపించా అయిపోయినాయా ఏంటి తక్క అదేమన్నా పీస్ ఇంకేమన్నా కొంచెం ఉందా బయట ఎక్స్ట్రా ఉన్నాయి తెస్తున్నారా మమ్మీ పిల్లలు చూసారు కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా ఫ్లవర్ వేసిన ఏదైనా గ్రీటింగ్ కార్డ్ తయారు చేయాలంటే ఇట్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు కదా చాలా చాలా బాగుంది కదా చిన్ని చెల్లి చిన్ని తమ్ముడు ఎంత బాగా చేశారు కదా అది చూడండి పిల్లలు ఏ పెయింట్ వేసావు దాని మీద ఏ పెయింట్ వేసావు వాటర్ పెయింట్ అని చెప్పు వాటర్ పెయింట్ వాటర్ పెయింట్ చాలా చాలా ఈరోజు ఒక మంచి వర్క్ మనం నేర్చుకున్నాం కదా పిస్తాతో తీసుకొని నువ్వు కూడా చూపించు అయ్యో తమ్ముడిని చూపించిన తమ్ముడు నువ్వు చూపించు నువ్వే చూపించు ఓకే దానికి గమ్ము పెట్టి అంటించి పైన వాటర్ కలర్ వేసేసారు చాలా 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 బాగుంది వండర్ఫుల్ తింటల్లి ఇద్దరికి టీచర్స్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ కొత్త నేర్చుకున్నానా చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ మీరు మ్యూట్ చేసుకోండి నెక్స్ట్ ప్రవీణ హాయ్ ప్రవీణ ప్రైజ్ లార్డ్ అండి పావని గారు ఓకే చాలా బాగుంది నీకు అంత టైం లేనప్పుడు ఇంత హార్డ్ వర్క్ ఎలా చేయగలుగుతున్నావు నువ్వు అసలు అన్ని ఉదయం నుంచి క్లాసెస్ నీకు అయినా కానీ ఇంత వర్క్ చేసావు చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది అంత బిజీలో కూడా చాలా బాగా చేశాను హార్డ్ వర్క్ పావని గారు ముగింపు ప్రార్థన చేయండి మీరు ఉంటారా ఓకే ఓకేనండి శాలం బాగున్నాడా వాక్యం చెప్తారా వాక్యం చెప్పకపోతే మళ్ళీ అక్క ఎందుకు పాయింట్స్ మనకి సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ ప్రిస్కిలా నువ్వు చున్నీ అలాగే వేసుకోకూడదు పైకి వేసుకో ప్రిస్కిలా నీ చున్నీ చక్కగా వేసుకోవాలా వెరీ గుడ్ అలా ఉండాలి ఇప్పుడు చూపిస్తాను మీరు ఒకసారి చాలా చాలా బాగా చేసారు కదా వెరైటీగా ఉంది చాలా బాగుంది మీ క్రియేటివిటీ చాలా చాలా వెరీ గుడ్ హ్యాంగ్ చేసుకోవచ్చు కదా చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అలా తయారు చేయొచ్చు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ గా ఉంది బాగుంది ప్రిస్కిల్ల బాగుంది నాగేష్ వెరీ గుడ్ నెక్స్ట్ దేవిడి దమయంతి ప్రైజ్ నాన్న నీ పేరు బబ్బి ఇక్కడ అంతా తీసేసి బబ్బి అని పెట్టుకోవాలి అక్క నువ్వు పెట్టు ప్రజ ఎక్కడ ఉంటారు బబ్బి మీరు ఆశ్వాలిపాలెం వైజాగ్
వైజాగ్ లో అశ్వాని పాలెంలో ఉన్నారా? ఓకే, ఎవరు చెప్పారు మీకు? తనిష్క. తనిష్క చెప్పిందా? వావ్, వెరీ గుడ్ అక్క. తనిష్క కి చెల్లించి థాంక్స్ ఫర్ జాయినింగ్ నాన్న. రోజు వచ్చేసే చక్కగా వాక్యం పిల్లలు పలకరించండి. హాయ్ బాబీ, ప్రైస్ లా చెప్పండి అందరు పిల్లలు. హాయ్ బాబీ. Hi Papi. Hi Papi. Hi Papi. Hi Papi. Hi Papi. Praise the Lord. Hi Papi. Praise the Lord. Babu nu kuda ra pakkana chustunnavu mee tammuda Papi. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చూసావా నేను నీతో మాట్లాడడానికి. అందుకే నువ్వు ప్రతి రోజు వస్తే అందరితో మాట్లాడొచ్చి బోల్డ్ బోల్డ్ విషయాలు నేర్చుకోవచ్చు. సరేనా? వస్తావా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ శాంజియన్ ఎక్కడ ఉన్నాడు? దాక్కున్నాడు. ఎక్కడ మనం ఎత్తుకాలన్నమాట ఇప్పుడు. ఎక్కడ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఎక్కడ దొంగలు అక్కడే గప్పచెప్పన్నాడు అక్క. కాబట్టి మనం ఎత్తుకుదాం. అందరిని ఎత్తుకండి. అలా అలా లైట్ల దగ్గర ఉన్నాడా? ఉన్నాడా? ఎక్కడ గోడలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఫ్యాన్ పట్టుకున్నాడా? హాయ్, అదిగో వచ్చాడు. దొరికాడు దొంగ. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మేము ఆడుకుంటున్నాం శాంజియాన్, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి అని ఆడుకుంటున్నాం మేము. నువ్వు దొరికేసావు అంట్లో. ఏంటి, ఎందుకేసావు మధ్యలో స్పైడర్ ని? మధ్యలో స్పైడర్ స్పైడర్ మళ్ళీ చెప్పు. నీ చైన్ కూడా బాగుంది. ఆల్ కలర్స్ బాగుంది. నీ ఫ్లవర్ కూడా బాగుంది. సూపర్ గా ఉంది సాష. గాడ్ బ్లెస్ యూ సాష. గాడ్ బ్లెస్ యూ. బాగుంది. చాలా బాగుంది నాన్న. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. జాగ్రత్తగా దాచి పెట్టుకో. చాలా బాగుంది. బాగుంది సెలీనా. వెరీ గుడ్ నానా. వావ్, సూపర్ గా ఉంది నానా. ప్రైజ్ ది లార్డ్. యు ప్రైజ్ ది లార్డ్. షేర్ అవును. ఈ రోజు ఆకాష్ రాలేదా ప్రజ్వల? వచ్చాడక్క. లేటా వచ్చాడు కానీ స్టార్టింగ్ లోనే వీడియో ఆఫ్ చేసి స్పాట్లైట్ చేయలేదక్క. అయ్యో, ఓకే ఓకే. చాలా చాలా బాగుంది నాన్న. సూపర్ గా ఉంది. వెరీ గుడ్. ఈ పైన చూడగానే ఆకాష్ గుర్తొచ్చేది. చాలా బాగుంది. చాలా బాగుంది. వచ్చేసాడు ఆకాష్. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. క్రియేటివిటీ చాలా బాగుంది. చాలా పైన కొమ్ములు పెట్టి తోక పెట్టించదు. ఎంత బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది ప్రజ్వలక్క. అసలు నిజంగా నువ్వు ఏదైనా మెమరీ వర్స్ చెప్పాలంటే ముందు తమ్ముడికి చెప్తే దాన్ని చక్కగా చేస్తాడు. చాలా చాలా బాగుంది. స్పెషల్ క్లాప్. సూపర్, చాలా బాగుంది. బ్లెస్సింగ్స్ మీ అందరికి.
అందరూ ఎవరి కాళ్ళు చాలా 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 బాగా చేశారు పిల్లలు. సూజన్ చార్లీ తీసుకున్నాడు పెద్ద కుండ చిన్న కత్తి అయిపోయింది బోర్ అయిపోయింది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది ఈ రోజు. ఓకే బాగుంది, గర్ల్స్ అన్ని బాగున్నాయి, బాగా చేశారు నాన్న సూపర్ గా. చుట్టూ బోర్డర్ కూడా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. స్నేహిత్ అండ్ సన్నిహిత్ సన్నిహిత కొంచెం ఇక్కడికి వచ్చాడా మళ్ళీ. బాగుంది బాగుంది స్నేహిత్, వెరీ గుడ్. అప్పు ఏంటి అన్ని రాఖీలు ఏంటవి? ఏది చింతల్లి స్నేహిత్ సన్నిహిత సన్నిహిత మళ్ళీ చూపించు ఫ్లవర్స్. ఓకే ఫ్లవర్స్ బాగున్నాయి నాన్న, బాగుంది బాగుంది, వెరీ గుడ్ మిని అక్క, వెరీ గుడ్. సన్ని అండ్ సోని సూపర్ ఉందిరా, చెప్పండి నాన్న. గాడ్ బ్లెస్ యూ. చక్కగా అసలు పెద్దగా క్లియర్ గా చాలా బాగుంది. God bless you Sunny. God bless you Nana. Abba. అటువైపే చూడాలి ఇటువైపు చూడకూడదు అని చాలా బాగా చేసింది చెల్లి, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, సూపర్ సూపర్ గా ఉంది, వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ లార్డ్, చాలా బాగా చేశారు, ఎవరికి వాళ్ళు కొత్త కొత్తగా చేశారు. నెక్స్ట్ అందరు అయిపోయాయి పిల్లలు, ఇంకా హోంవర్క్స్ ఎవరైనా ఉండకపోతే మీ కెమెరాస్ దగ్గర పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. అందరివి అయిపోయినట్టున్నాయి, ఇంకెవరు అయిపోయాక ఎవరు చూపించారు? చాలా 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 బాగా చేస్తారు పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 25,000 points. ప్రైస్ ది లార్డ్ గ్రేసీ. నాన్న నీ కాల్ ఎలా ఉంది? కాల్ నొప్పి ఎలా ఉంది? తగ్గిందా? ప్రైస్ ది లార్డ్. ఓ ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్. చాలా 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 బాగుంది నాన్న. ఓకే వావ్, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. తమ్ముడేడు మరి ప్రైస్ ఉన్నాడు పక్కన. పక్కన చేశాడమ్మా, అది ఇప్పుడు వచ్చాడు. ఎవరు? రోహిత్. ప్రైస్ ది లార్డ్ రోహిత్. నా చిన్ని తమ్ముడు రోహిత్ చేయలేదా? ఓకే నో ప్రాబ్లం. ఓకే వెరీ గుడ్ శ్రేష్ట సంహిత. God bless you Sunny. Wonderful. God bless you Nana. Inka? Okay ma. Amreva sanda idi. Praise the Lord Nana, chakka chesaru. New gostanni anni chaala chaala baaga chesi bold vishayalu nechukochu sarena. God bless you. Gaund Nana, very good. నిజంగా ఏమి వర్క్ ఇవ్వకపోయినా ఎంత బాగా ఎవరికి వాళ్ళు ఆలోచించి బాగా చేశారు నాన్న, చాలా చాలా బాగా చేశారు. ఇవంతా ఎవరిచ్చారు? ఏహో అయింది పరిమితి కలిగినట్టు జ్ఞానం చేశారా? వర్క్ చేశారా మీరు? నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, రేపు సరేనా? గాడ్ బ్లెస్ యూ జోయల్ అండ్ జాసన్, వెరీ గుడ్. నిమ్మక్క ఒకటే చైర్ లో ఎంత గుడ్ బాయ్స్ లా కూర్చున్నారో చూడు వాళ్ళు. అక్క మేము మంచోళం అయిపోయాం అక్క, నిజమే అసలు ఎంత హ్యాపీగా ఉంది వాళ్ళని చూస్తే. మంచోళం అయిపోయాం, కలర్స్ ఏం అసలు. అందరు హోంవర్క్స్ అయిపోయాయి, శ్యామక్క క్లాస్ ఇచ్చేద్దాం. ఓకే అక్క, లాస్ట్ లో మళ్ళీ మిన్నీ అక్క పాట నేర్పిస్తారు కదా. Yes. ఓకే శ్యామక్క. ఓకే పిల్లలు ప్రైస్ ది లార్డ్.
ఓకే, మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, వీలైతే మోకరించాలి. ఏసేకి ఎంత ఇష్టమో మోకరిస్తాయి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఈ సాయంకాలం సమయంలో బిడ్డలందరూ నీ వాక్యం వినటానికి ఆశపడుతూ ఉన్నారు ప్రభు. అలాగే నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. ముందుగా నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరుండి బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నెట్ ప్రాబ్లం కానీ తండ్రి మరి ఏ ఇతర డిస్టర్బెన్సెస్ లేకుండా కృప చూపించండి. అలాగే ప్రభు నా గొంతును కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నాకు చిన్న అనారోగ్యంగా ఉంది ప్రభు, నేను సఫర్ అవుతున్నాను తండ్రి. అయినప్పటికీ నీ ప్రభు నీ వాక్యాన్ని నేను మొదలు పెట్టినప్పుడు ప్రభు ఆ దగ్గును మీరు దూరపరచమని అడుగుచ్చు. మమ్మల్ని మీ చేతుల్లోకి పెట్టుకుంటే ఏసునామలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే. పిల్లలు కూర్చోండి. అందరూ కూడా చెప్తున్నప్పుడు దగ్గు రాకుండా చక్కగా మాకు అర్థమయ్యేలాగా చెప్పాలి ప్రభు అని ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వాక్యం విందాం. సరేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మరి మనం చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఏసయ్య చాలా రకాలుగా మనకి అనేక విషయాలు నేర్పిస్తా ఉన్నారు. మీరు అవన్నీ నేర్చుకుంటున్నారు, ఏమీ మర్చిపోవట్లేదు, అన్ని నోట్స్ లో రాసుకుంటున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు, గోడకు కొన్ని పెట్టుకుంటున్నారు, బుక్ లో కొన్ని పెట్టుకుంటున్నారు, టేబుల్ మీద కొన్ని పెట్టుకుంటున్నారు. ఎక్సలెంట్ అసలు మీరు అందరూ కూడా. అందుకే ఏసైకి అవన్నీ మీరు జాగ్రత్త పెడుతున్నారని ఏసైకి మీ మీద ఇంకా 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 ప్రేమతోటి ఇవన్నీ నేర్పిస్తున్నారు పిల్లలు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలి, నమ్మకమైన వారంగా ఉండాలి. ఆయన వచ్చి మనల్ని ఐ లవ్ యూ అనాలి కదా పిల్లలు, అవునా కదా? ఏసై వచ్చి అలా అన్నారంటే అప్ప ఎంత నిమ్మక్క వావ్ అంటది కదా, అలాగనమాట కదా పిల్లలు. మరి ఏసే మన దగ్గరకు వచ్చేస్తున్నారు, ఈ రోజు కూడా చాలా చాలా మనకి నేర్పించేస్తున్నారు, అవన్నీ మనం చూద్దాం. మరి ఒక్కసారి మీ బైబిల్స్ చూపించండి. ఓకే, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఇంకా కొంతమంది చూపించట్లేదు. ఇమాన్యుయల్ చూపించలేదు, ప్రిస్కిల్లా నగేష్ చూపించలేదు, జోయల్ జాసన్, శామ్సియాన్, మీరందరూ కూడా బైబిల్స్ తీయాలి. ఓకే ఓకే, అయితే మనకి బైబిల్ గ్రంథంలో మీరు చెప్పండి ఎక్కువగా మీరు ఏమేమి చదువుతూ ఉంటారు. బుక్ తీసి చూపించండి. ఇటువైపు చదువుతారా, ఇటువైపు చదువుతారా, మధ్యలో చదువుతారా, అలా చెప్పండి నాకు. చెప్పు సంహిత, బుక్ చూపించి చెప్పు. మధ్యలో చదువుతున్నారా, ఈ చివరి చదువుతున్నారా, ఈ చివరి చదువుతున్నారా, ఎలా చదువుతున్నారు చెప్పండి. అన్ని పేజీల్లో చదవాలి. ఎలాగా? అన్ని పేజీల్లో చదవాలి. అన్ని పేజీలు చదవాలి. నువ్వెలా చదువుతున్నావు? నేను అన్ని పేజీల్లో చదువుతా, ఎందుకంటే నేను దేవుని వాక్యం రోజు వింటాను. వింటావా? చదవాలని వింటున్నావా? కాదు, మార్నింగ్ వచ్చిన తర్వాత అన్ని చాప్టర్స్ చదువుతాను. ఓ, అన్ని చాప్టర్స్ చదివేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి సంహిత ఎంత బాగా చెప్తుందో. మరి మిగతా వాళ్ళు కూడా అందరూ అలా చదువుతున్నారు కదా, అందుకే ఏసైకి చాలా చాలా ఇష్టమైపోయి మనందరికి ఇంకా చాలా చాలా విషయాలు నేర్పిస్తున్నారు కదా. ఓకే, మనం బైబిల్ని పట్టుకోగానే ఇలా ఓపెన్ చేస్తే మధ్యలో ఏమొస్తుంది, ఏ బుక్ వస్తుంది పిల్లలు మనందరికి? కీర్తనలు అనే గ్రంథం వస్తుంది కదా. ఓకే, అయితే కీర్తనలు ఎన్ని ఉన్నాయి చెప్పండి, చెప్పగలరా? వేలు చూపించండి, మీ వేలు చూపించండి, వేలుతో చెప్పండి నాకు. చెర్లీ సూపర్ గా చెప్పింది. 150. ఓకే, తర్వాత, ఓ వెరీ గుడ్, ఆకాష్ బలి ఎలా అన్నాడు. ఓకే ఓకే, ఇక షెర్లిన్ కూడానా? షెర్లిన్ చెప్పు ఒకసారి, ఎలా చెప్తున్నావు? ఓకే, 150 ఉన్నాయి కదా, 150. వెరీ గుడ్, భలే చూపిస్తున్నారు. అయితే మనకి ఈ 150 దావీదు కీర్తనల గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఓకేనా? మనందరికి కూడా చాలా ఇష్టమైంది. ఎవరు ఎక్కువ రాశారు దీనిలో? యాక్షన్ చేసి చూపించండి, యాక్షన్ చేసి చూపించండి. ఆహో, నిమ్మి జోయస్ చూసావా? జోయస్ కనపడలేదు. ఇలాగ ఇలాగ ఇలాగనే వస్తున్నాడు. ఆగో అదిగో, సూపర్ 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 ఎవరు రాశారు, యాక్షన్ చేయమంట. అబ్బా సూపర్ రాహుల్, నువ్వు ఇంకా అర్థం వదలకూడదు, నువ్వు ఇంకంత సక్సెస్.
స్పెషల్ అక్క, అందుకే సూపర్ స్పెషల్ జోయాష్. వాళ్ళ అక్క కన్నా ముందు చెప్పాడు యాక్షన్ చేసి. ఎక్సలెంట్ జోయాష్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, అయితే ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం. ఇక్కడ 150 ఉన్నాయి కదా, 150 చాప్టర్స్ ఉన్నాయి కదా సామ్స్, 150 చాప్టర్స్ ఉన్నాయి. అయితే ఈ 150 చాప్టర్స్ ని 5 పార్ట్స్ గా చేశారు, మరలా 5 పార్ట్స్. దాన్ని తెలుగులో మనం స్కందములు అంటారు, పంచస్కందములు. ఇంగ్లీష్కి వచ్చేసేపటికి మనం చార్ట్స్ అని అనుకోవచ్చు, చాప్టర్స్ అని అనుకోవచ్చు అంటారు. యూదులు అయితే వాళ్ళకి ఈ 5 పార్ట్స్ కూడా సపరేట్ సపరేట్ బుక్స్ ఉంటాయి. మనకి ఆదికాండము, నిర్గమకాండం, లేవ్యకాండం ఎలా ఉంటున్నాయో అలా సపరేట్ సపరేట్ బుక్స్ లాగా ఉంటాయి వాళ్ళకి. అయితే ఇప్పుడు వీటిల్లో ఏం చెప్తున్నారు మనకి, దావీదు గ్రంథం ద్వారా ఏం తెలుస్తుంది, దావీదు ఏం తెలియపరుస్తున్నారు అంటే, ఈ కీర్తనలు కొంతమంది రాశారు, ఒక దావీదే కాదు. అయితే మొదటిగా మనం చూస్తే కనుక 1 నుంచి 41 అధ్యాయాలు మనం చూస్తే ఆదికాండం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. పిల్లలు వినండి, మీకు వింటే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత అన్నా ఇది ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ అవుతుంది. ఆదికాండం గురించి అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఆదికాండము ఆ విషయాల్ని తెలియపరుస్తూ కీర్తనల గ్రంథంలో 1 నుంచి 41 అధ్యాయం వరకు వ్రాయబడి ఉంటుంది. దాన్ని ప్రథమ స్కందము అంటాం. పిల్లలు ఇది కష్టమే, కానీ జాగ్రత్తగా వింటే చాలా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి పిల్లలు. అలాగే ద్వితీయ స్కందం అంటే సెకండ్ చాప్టర్, అవేంటి అని అంటే 42 నుంచి 72 చాప్టర్స్ వరకు అది నిర్గమకాండం, ఎక్సడస్ ని చూపిస్తుంది. నిర్గమకాండం గురించి మనకి తెలియపరుస్తుంది. అలాగే థర్డ్ చాప్టర్ అంటే తృతీయ స్కందము, అది 73 నుంచి 89 వరకు తెలియపరుస్తుంది. 73 నుంచి 89 చాప్టర్స్ అనమాట ఇవి, లేవియ కాండం గురించి. అలాగే చతుర్థ స్కందము నాలుగోది 90 నుంచి 106 చాప్టర్స్ వరకు ది సంఖ్యాకాండం గురించి తెలియపరుస్తుంది. అలాగే పంచమి 5వది 5th చాప్టర్ ఏం తెలియపరుస్తుందంటే 107 నుంచి 150 వరకు ఇది ద్వితీయోపదేశ కాండం గురించి తెలియపరుస్తుంది. అయితే ఇన్ని అయిపోయినాయి 5 చాప్టర్స్ అంటే పంచస్కందాల గురించి మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. ఈ అన్ని స్కందాలు ఒక్కొక్క స్కందం అయినప్పుడు లాస్ట్ లో ఆమెన్ ఆమెన్ అని రాస్తుంటది అనమాట. మనం అది కూడా గమనించవచ్చు, మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు కీర్తనల గ్రంథం చదివేటప్పుడు ఆమెన్ ఆమెన్ అని 2 సార్లు రాసింది అనుకోండి, అక్కడికి ఒక స్కందం అయిపోయినట్టు అనమాట, ఒక చాప్టర్ అంటే యూదుల ప్రకారం ఒక చాప్టర్ అయిపోయినట్టు. ఓకేనా పిల్లలు? అయితే ఈ 5 కలిపి లాస్ట్ లో 150 దావీదు కీర్తన ఉంది కదా, అది టోటల్ గా కీర్తనలన్నిటికీ కలిపి స్తుతులు చెప్తూ, అన్ని విషయాల గురించి స్తుతులు చెప్తూ మనకి ఇక్కడ ఒక మంచి టాపిక్ ఉంది పిల్లలు, మంచి లెసన్ మనం నేర్చుకోబోతున్నాం. అది ఏంటి అని అంటే మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. అయితే మీకు చెప్తున్నాను, నేను చదువుతాను చూడండి. 150 బైబిల్స్ ఓపెన్ చేశారా, ఓపెన్ చేశారా? పేజ్ నెంబర్ 530 ఓల్డ్ టెస్ట్మెంట్ లో 530. నేను అన్ని చదువును, ఒకటి చదువుతాను చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి అని ఇలా మొదలు పెట్టారు. మొదలుపెట్టి ఎక్కడెక్కడ స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఎన్నిసార్లు స్తుతించాలి, ఇవన్నీ కూడా మనకి ఈ 6 వచనాల్లో ఉంటాయి పిల్లలు. 150th చాప్టర్లో 1st to 6th వర్సెస్లో ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియపరచబడుతున్నాయి. దీని మొత్తం సారాంశం ఏంటి అని అంటే చూడండి పిల్లలు, ఇక్కడ ఏమని రాసింది చెప్పండి పిల్లలు, మీరు యాక్షన్ చేసి చూపించండి. ఏమని రాసింది యాక్షన్ చేసి చూపించండి. ఓకే, ప్రైజ్ కదా. అయితే కిందన ఇక్కడ కనిపిస్తుందా, యాక్షన్ చేయండి, చూపించండి మీ యాక్షన్ తో. ఇదెంత 1, ఇది 2.
వెరీ గుడ్ వెరీ గుడ్ జాసన్ చూపించాడు ఫాస్ట్ గా. ఒకవేళ కాదు ఇది ఎంత 1 + 2 + 10 ఈజ్ ఈక్వల్ టు 13. మళ్ళీ యాక్షన్ చేయండి 1 + 2 + 10 ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే ఈ 13 ఏంటి ప్రైజ్ ఏంటి చూద్దాం ఇప్పుడు పిల్లలు. ఓకేనా? ఓకే మరి మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఏది మిస్ అవ్వకూడదు. మనకి ఏసే మనకి చాలా కొత్త విషయం నేర్పిస్తున్నారు పిల్లలు, కాబట్టి మనం జాగ్రత్తగా విందాం, నేర్చుకుందాం. మనకి 150th చాప్టర్ లో 150వ దావీదు కీర్తనలో మనం వరుసగా చదివితే గనక అక్కడ స్తుతించండి 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 అని చెప్పేసి ఏసే చెప్పడం, దావీదు ద్వారా మనకి దేవుడు ఏసే చెప్పడం జరుగుతాం. మనం కలుసుకోగానే ఏం చెప్పుకుంటున్నాం, ప్రైజ్ ది లార్డ్ అక్క అని చెప్పుకుంటున్నామా లేదా, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ కదా, అలా చెప్పుకోవాలి, అన్ని విషయాల్లో చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 150వ దావీదు కీర్తనలో దేవుణ్ణి స్తుతించండి లేకపోతే దేవుణ్ణి స్తుతించుడి అని ఒక్కసారి వ్రాసింది, అదే 1 + అన్నాం కదా, ఒక్కసారి వ్రాసింది దేవుణ్ణి స్తుతించుడి, రెండోసారి యెహోవాను స్తుతించుడి అని 2 సార్లు రాసింది పిల్లలు, యెహోవాను స్తుతించుడి. ఇంకా మిగతాది ఏం చెప్పాను, 10 కదా, 10 times ఏం రాసిందంటే ఆయనను స్తుతించుడి అని రాసింది పిల్లలు, ఆయనను స్తుతించుడి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం రాసింది, దేవుని స్తుతించుడు అని ఒకసారి రాసింది, 2 times ఏం రాసింది, యెహోవాను స్తుతించుడి, 10 times ఏం రాసింది, ఆయనను స్తుతించుడి. కాబట్టి మనకంతా కూడా ప్రైజ్ చేయటం అనేది ఈరోజు ఏసై చెప్తా ఉన్నారు, కాబట్టి మనం అది చూద్దాం. ఇప్పుడు మీకు 1 + 2 + 10 = 13 అది ఏంటనేది అర్థమైంది కదా పిల్లలు. ఓకే అయితే ఎక్కడ స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఓకే అన్నిసార్లు మనకి స్తుతించమని వచ్చింది, ఎక్కడ స్తుతించాలి అది మనం ఇప్పుడు ఇందాక నేను మీకు మొదటి వచనం చదివాను, యెహోవాను స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. కాబట్టి ఇదివరకు యూదుల కాలంలో లేకపోతే యేసుక్రీస్తు పుట్టక మునుపు లేకపోతే యేసుక్రీస్తు పుట్టిన పుట్టిన తర్వాత ఆ రోజుల్లో మనకులాగా అన్ని చోట్ల చర్చెస్ ఉండేవి కాదు పిల్లలు. మనకైతే ఇప్పుడు చాలా ఒక్క వీధిలోనే చాలా చాలా ఉంటాయి కదా. అయితే వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కడో చర్చెస్ ఉండేవి, ఎక్కడెక్కడో ఇళ్ళు ఉండేవి కదా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కడైతే దేవుని మందిరం ఉందో అటువైపు తిరిగి స్తోత్రం చెప్పేవారు, స్తుతులు చెప్పేవారు, అటువైపు తిరిగి స్తుతులు చెప్పేవారు. ఓ ఇటువైపు ఎక్కడో మందిరం ఉంది కదా, లేకపోతే ఇటువైపు ఎక్కడో దేవాలయం ఉంది కదా అని అటువైపు తిరిగి, లేకపోతే ఇటుంటే ఇటువైపు తిరిగి స్తుతులు చెప్తా ఉండేవారు. మరి మనమైతే అసలు ఇప్పుడు చాలా చర్చెస్ మనకు ఉన్నాయి కదా. కాబట్టి అలాగా ఆయన దేవాలయం అనేది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనము దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు, మీరే నా ఆలయమై ఉన్నారు అని అంటున్నారు కదా. మరి మనం ప్రతి ఒక్కళ్ళని కూడా దేవునికి ఆలయంలా కనిపించాలి. అంటే మన హృదయంలో ఏ చెడు లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఏసే ఇక్కడికి వచ్చారనుకోండి మన హృదయంలోకి, అప్పుడు ఇదే ఆలయం అయిపోద్ది కదా పిల్లలు. కాబట్టి ఏసే ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ ఆలయంలో మీరు స్తుతిస్తా ఉండాలి అని అన్నారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఎప్పుడు కూడా స్తుతి చెల్లిస్తూ ఉండాలి ఏసైకి. అలాగే ఇంకొకటి ఏమంటున్నారంటే ఆకాశ విశాలమందు, మొదటి వచనంలోనే ఇంకా సగం ఉంది, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన బలం చూపించండి, ఎలాగా ఆయన బలం చూపించండి, ఎంత గొప్పవాడు కదా దేవుడు కదా, మైటీ కదా. ఓకే ఆయన బలము గలవాడు కాబట్టి ఆ బలాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలంటే ఆకాశ విశాలమందు స్తుతించాలి. చూపించండి పిల్లలు, ఆకాశ విశాలమందు స్తుతించాలి. ఫస్ట్ మనం ఎక్కడ స్తుతించాలి, దేవుని ఆలయంలో స్తుతించాలి కదా పిల్లలు. దేవుని ఆలయంలో మనం స్తుతిస్తే, అలాగే రెండోది ఆకాశ విశాలమందు మనం ఆయన్ని స్తుతించాలి పిల్లలు. అయితే ఎక్కడ స్తుతించాలో నేర్చుకున్నాం, ఎన్నిసార్లు స్తుతించాలో నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను,
ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అసలు. అయితే ఇక్కడే మనకి ఇంకా మొదటి వచనంలో, రెండో వచనంలో, మూడో వచనంలో చూస్తే మొదటి వచనంలో ఏమన్నాడంటే బలమును బట్టి ఆయన పవర్, హిస్ పవర్ చాలా గ్రేట్ కదా, హిస్ పవర్ ఆయన బలము చాలా గొప్పది. అలాగే ఇంకో వచనంలో ఏం చెప్తున్నారు రెండో వచనంలో, పరాక్రమ కార్యములు మైటీ యాక్ట్స్, పరాక్రమ కార్యములు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారంటే మహాప్రభావము, ఎక్సలెంట్ ఎక్సలెంట్ గ్రేట్నెస్ అన్నమాట. అందుకని అంత గొప్పవాడు కాబట్టి దేవుడిని మనం, ఇవన్నీ కూడా మీకు ఇక్కడే ఉన్నాయి రా 150 దావీదు కీర్తనలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ విధంగా వీటన్నిటిని బట్టి దేవుడిని మనం స్తుతిస్తూ ఉండాలి. సరే ఈ స్తుతులన్నీ ఎవరు చెప్పాలి అసలు, ఎవరో చెప్తారా, పాస్టర్స్ చెప్తారా, లేకపోతే సండే స్కూల్ అక్కళ్ళు అన్నోళ్ళు చెప్తారా, ఎవరు చెప్తారు, ఎవరు చెప్పాలి, మీరు చెప్పండి పిల్లలు. షిలోని మనము అని చెప్తుంది, ఇంకా ఇంకెవరు చెప్తున్నారు? ఓకే, జోయేష్ అయితే మొత్తం చూపిస్తున్నాడు అందరూ అని, ఆకాష్ కూడా చూపిస్తున్నాడు, పెర్సిస్, ప్రిస్కిల్లా, భలే అందరికీ తెలిసిందర్రా, ప్రిస్కిల్లా కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎవరు ఎవరు స్తుతులు చెల్లించాలంటే సకల ప్రాణులు, మనకి చివరికి వస్తే ఆరో వచనంలో చూస్తే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక అని చెప్తున్నారు. సకల ప్రాణుల్లో మనము ఎవరైతే బ్రీత్, ఊపిరి పీల్చుకుని వదలగలిగే స్థితిలో అంటే ప్రాణంతో ఉన్నారో, ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు మనం దేవునికి స్తుతులు చెల్లించట్లేదు అనుకోండి పిల్లలు, మనలో ప్రాణం ఉన్నట్ట చచ్చిన వాడమా, చచ్చిన వాళ్ళ ఉండమంటున్నాడా దేవుడు? కాదు కదా, మనం ఎప్పుడు కూడా బ్రతికిన వాళ్ళమే, జీవము కలిగిన వాళ్ళం. దేవుడు ఆయన ఇచ్చిన జీవాన్ని మనలో ఇంకా నింపుకున్నా, మనం అలా బ్రతుకుతూనే ఉన్నాం కదా. ఆయుష్ ఇచ్చారు ఏసయ్య, ఎంతో మంది చనిపోతున్నారు కానీ మనం ఇంకా బ్రతుకున్నాం కాబట్టి మనం ఏసయ్యకి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, నేను చూడండి ఇలాగా రాసుకున్నాను, మీరు కూడా వీలైతే ఇలా రాసుకోండి, ఎందుకు ఎవరు స్తుతించారు, ఎందుకు ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి ఇలా రాసుకోండి, అంటే బలవంతం కాదు, మీకు టైం ఉంటే అలా రాసుకున్నది కానీ. కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఓకే, మనం ఇంకా ఇప్పుడు రెండో వచనం అయింది, మూడో వచనం దగ్గర నుంచి వస్తే గనక మూడో వచనంలో దేవుడు ఇంకా ఏమేం చెప్తున్నాడంటే ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా స్తుతించాలి. దావీదు ఇక్కడ మన దావీదుని జ్ఞాపకం చేసుకుంటే గనక దావీదు చిన్నప్పుడు ఏం చేశాడు, గొర్రెల మేపటానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు చూపించండి, యాక్షన్ చేయండి పిల్లలు, యాక్షన్ చేయండి. ఓకే ఓకే, ఇంకా బో అందరికి తెలిసింది కదా దావీదు ఏం చేసేవాడు, అందరికి అసలు చూపించేస్తున్నారు, ఇంకా ఇలా అప్పు ఇలా అనేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్ సూపర్ గా ఉంది ప్రవీణ, వెరీ గుడ్, సూపర్ గా ఉంది. ఓకే, అయితే దేవుడు ఏం చెప్ దావీదు ఇక్కడ మనకి దేవుడిని ఎలా స్తుతించాలి అనేసి ఇలా ఇలా చేతులు కట్టేసుకొని ప్రభు నీకు వందనాలు, నువ్వు చాలా గొప్పవాడు, నీకు థ్యాంక్స్, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు నీకు వందనాలు, నువ్వు సృష్టి సృష్టించావు నీకు వందనాలు, నువ్వు నదులు నిర్మించావు, నదులు తయారు చేసావు నీకు వందనాలు, వెలుగు 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 వచ్చింది నీకు వందనాలు, చీకటి వచ్చింది నీకు వందనాలు, నక్షత్రాలు వచ్చింది నక్షత్రాలు వచ్చినాయి నీకు వందనాలు, చెట్లు వచ్చినాయి నీకు వందనాలు, ఇలా చెప్తామా? అందరూ నో అంటున్నారు. కాబట్టి మనం ఎవరికన్నా మనకి ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్ యూ అన్నాం అనుకోండి, ఓ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంట, చేసేవాలి థ్యాంక్ యూ అని అంటే అయ్యా చెప్పడం కూడా రావట్లేదా నీకు, థ్యాంక్స్ చెప్పడం కూడా అంటారా లేదా పిల్లలు? మీరు ఎవరికన్నా పెన్ ఇచ్చారు అనుకోండి స్కూల్లో, వాడికి చాలా కష్టంగా ఉంది, వాడికి పెన్ లేదు ఎగ్జామ్ రాయడానికి, ఇబ్బంది పడుతున్నాడు, అయినా సరే నీకు నువ్వే పెన్ ఇచ్చావు, తీసుకొని రాసేసుకొని బెంచ్ మీద పడేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలాగుంటుంది మీకు? వీడికి ఇంకోసారి నేను ఇవ్వనంతే కదా. అలాగే మరి అది కనీసం థ్యాంక్స్ చెప్పకపోతే మనకి ఎంత కోపం వచ్చేస్తుంది, మరి ఏసైకి మనం ఎలా థ్యాంక్స్ చెప్పాలి? ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నామంటే వదులుతున్నామంటే ఆయన కృపే కదా, ఆయన బ్లెస్సింగే కదా, కాబట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి
చేతులు కట్టేసుకొని మొహం అంత జిడ్డుగా పెట్టేసుకొని అలా చెప్తే బాగుంటదా? కాదు కదా. అందుకే దావీదు మనకి కొన్ని పద్ధతుల ద్వారా ఎలా స్తుతించాలి, అది చాలా సంతోషంగా స్తుతించాలి అని చెప్పి ఏసే మనకి చాలా విషయాలు 150 దావీదు కీర్తన ద్వారా తెలియపరుస్తున్నారు పిల్లలు. అయితే ఇప్పుడు ఎలా స్తుతులు చెల్లించాలో కూడా చూద్దాం పిల్లలు. ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో బూర ధ్వనితో ఆయనను స్తుతించుడి అని ఉంది పిల్లలు. బూరధ్వని ఎలా ఉంటది? బూరధ్వని చూపించండి పిల్లలు, యాక్షన్ చెయ్యండి. అబ్బో అందరికి తెలిసిపోయింది బూరధ్వని. అబ్బబ్బో భలే ఉంది. అయితే నా దగ్గర కూడా ఉంది ఒక బూరధ్వని, చూపించిన బాగుందా? సూపర్ సూపర్ గా ఉంది. ఓకే, మరి ఇలాగా మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఊదితే ఎయిర్ బ్లో చేస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా సౌండ్ వినిపిస్తుంది పిల్లలు. అందుకని ఇలాంటివి కూడా ఉపయోగించి దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నారు పిల్లలు. అయితే అలాగ ఒక రకంగా మనం స్తుతించాలి. తర్వాత స్వరమండలముతోనూ సితారాతోనూ దేవుణ్ణి స్తుతించాలని మళ్ళా 3వ వచనంలోనే చెప్పబడదు. స్వరమండలము సితారా. స్వరం అంటే తెలుసా మీకు పిల్లలు? ఏం చెప్పండి, యాక్షన్ చెయ్యండి, చూపించండి. అబ్బో భలే, అందరికీ మొత్తం తెలిసిపోయింది 150 దగ్గర కీర్తన. ఓకే, మనం పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు కదా, మన గొంతు ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. అలాగే సితారా అంటున్నాడు కదా, సితారాతో దేవుణ్ణి స్తుతించాలి. అలాగే మనం స్వరమండలం అంటే ప్రతి ఒక్కరం దేవుణ్ణి స్తుతించాలి, అందరం దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆయన మనం గణపరచాలి, ఆయన మనం ప్రైజ్ చేయాలి కదా. కాబట్టి మన జీవితంలో ఏసయ్య అనేక రీతిలుగా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, సితారా అంటే చూడండి, మనకి సితారా అంటే కింద పెట్టి వాయించేది ఉంటది కదా. అయితే ఇదివరకటి కాలంలో దావీదు కాలంలో హార్ప్ అనేవారు. చూడండి హార్ప్ కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఓకే, పైకి ఇలా పట్టుకొని ఇది తొడల మీద పెట్టుకుంటారు, పెట్టుకొని ఇది ఇక్కడ బేస్ అవుతుంది, దాన్ని బట్టి ఇలా ఇలా ఇలాగా దావీదు ఇలాగా వాయించుకునేవాడు అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే భుజాన్ని వేసేసుకునేవాడు, వేసేసుకొని దాన్ని పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా కూర్చొని చక్కగా ఒళ్ళో పెట్టుకొని ఇదంతా అంటే పెద్దది ఉంటుంది కదా వాళ్ళకి, ఇది వాళ్ళ కాలు మీద పెట్టుకుంటారు అనమాట. ఇది ఇక్కడ వరకు వస్తుంది కింద నుంచి ఒంట్లో ఒళ్ళో పెట్టుకుంటే, అప్పుడు దీన్ని ఇలాగ ఇలాగ అనుకుంటూ పాటలు పాడుతూ ఉంటే ఈ స్వరాలన్నీ కూడా రకరకాల సౌండ్స్ తోటి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా వినేవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తా ఉండేవారంట పిల్లలు. కాబట్టి బూరధ్వనితో స్తుతించాలి, అలాగే స్వరమండలంతో స్తుతించాలి, అలాగే సితారోతోటి స్తుతించాలని చెప్తున్నాడు పిల్లలు. అయితే ఇంకొక వచనం ఏముంది అక్కడ, తంబురతోనూ, తాంబురైన్, తంబురతోనూ. అయితే ఇదిగోండి పిల్లలు, చూడండి పిల్లలు పైకి చూసారా పిల్లలు? అనిపిస్తుంది అక్క. ఓకే చూడండి పిల్లలు, తంబుర అంటే మనం తంబుర ఏమంటారు, కంజర అంటారు కదా. ఓకే, దీన్ని మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు మిర్యాము వాళ్ళ సిస్టర్, మనకి తెలుసు కదా మోషే సిస్టర్, ఆమె ఇలాంటిదే పట్టుకొని నాట్యం చేస్తూ ఇస్రాయేల్ జనాంగానికి ముందు నడిచింది. ఆమె పాట పాడుకుంటూ దీన్ని ఉపయోగించి పాట పాడుకుంటూ, సో మనం దీన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఒరిజినల్ గా చూపిస్తున్నా, ఇదిగోండి తెలుసు కదా మీకు, ఇవి చర్చెస్ లో ఉంటాయి కదా. ఓకే, అయితే దేవుణ్ణి ఆ విధంగా స్తుతించాలి అని చెప్తున్నారు. తర్వాత పిల్లల గ్రోవ్తో కూడా దేవుణ్ణి స్తుతించాలి. పిల్లల గ్రోవి అని అంటే గాలి ఊదితే వస్తుంది, ఇందాక మనం ఇది చెప్పుకున్నాం కదా. అలాగే సన్నగా ఉంటాయి ఫ్లూట్ కదా, అంటే గాలితో ఊదేవి
కూడా దేవుని స్తుతించడానికి వాడుకోవచ్చు అని. కాబట్టి ఇక్కడ కూడా మనం చూద్దాం, ఇది కూడా అంతే, ఒక్కొక్కటి మీటలు నొక్కినప్పుడు గాలి లోపలికి వెళ్ళి స్వరాలు బయటికి వస్తాయి అన్నమాట. కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. అలాగే మ్రోగ తాళముతో, ఇది వరకు మనకి నాట్యముతో, తంబురుతోను నాట్యముతో కదా, ఇగో పిల్లలు నాట్యం చేస్తూ చూడండి ఎంత చక్కగా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. మీలాంటి సండే స్కూల్ పిల్లలు ఓకే. అలాగే మ్రోగు తాళములతో, మ్రోగు తాళములతో అంటే తాళము అని అంటే దీన్ని ఏమన్నారు అని అంటే లౌడ్ సింబల్స్ అన్నారు. సింబల్స్ అంటే ఎస్వై కాదు, సివైఎంబిఏఎల్ఎస్ సింబల్స్. మనకి చిన్నప్పుడు, మన చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం కదా అక్కడక్కడ ఇలా చిరతలు అంటారు కదా, చిరతలు తెలుసా మీకు, ఇలా పెట్టి కొడతారు మంచి సౌండ్ వస్తుంది అప్పుడు, తెలుసా మీకు. ఇవి లౌడ్ సింబల్స్ అంటారు వీటిని, లౌడ్ సింబల్స్. అయితే ఇవే కాకుండా వీటిని మ్రోగు తాళములు అన్నాడు బైబిల్లో ఇక్కడ మనకి 5వ వచనంలో, మ్రోగు తాళములతో దేవుణ్ణి స్తుతించాలి. అలాగే కింద గంభీర ధ్వని గల తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో అంటే పెద్దవి అన్నమాట, అయి చిన్నవి లౌడ్ సింబల్స్. ఇవి హై సౌండ్ సింబల్స్, హై సౌండ్ సింబల్స్ ఇలా పెట్టుకుంటున్నాం. మీకు ఇవి ఎక్కడంటే జాసెట్ కొట్టేవాళ్ళు, జాసెట్ వాయించేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఒక స్టాండ్ ఉండి దానికి రెండు ఉంటాయి గుర్తుందా మీకు, వాళ్ళ కాళ్ళతో ఇలా కొట్టినప్పుడు ఒక ప్లేట్ పైకి లేచి మళ్ళా పడుతుంది కదా, అప్పుడు చాలా సౌండ్ వస్తుంది కదా, అవునా పిల్లలు? అది కాబట్టి అది హై సౌండ్ సింబల్స్. కాబట్టి ఇదో చూడండి నేను ఇవన్నీ ఎలా చేస్తాను కూడా చెప్తాను ఓకే పిల్లలు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే మనల్ని అందరినీ కూడా ఇవన్నీ ఉపయోగించి సకల ప్రాణులు, లాస్ట్లో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చూడండి, నేను ఇంకా ఇప్పట్లో మనకి ఇది వరకు సితారా అవన్నీ ఉండే హార్ప్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా, ఎప్పుడో ఎక్కడో వాడతారు. ఇప్పట్లో ఏమొచ్చినాయి అంటే ఈ గిటార్ వచ్చింది, దాన్ని మోడిఫై చేసుకొని గిటార్ చక్కగా వాయించేసుకుంటారు కదా ఇలా పెట్టి, అవునా? కాబట్టి అన్నీ కూడా ఆ ఓల్డ్ స్టైల్స్ పోయి కొత్తగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం గిటార్, అలాగే డ్రమ్స్ తెలుసు కదా, డ్రమ్స్ ఉపయోగిస్తాం కదా, సౌండ్ వస్తుంది మనం, మీరు పాట పాడితే నేను వాయించేస్తా ఓకే. మరి డ్రమ్స్ లో డబుల్ కాంగో ఉంటది కదా, డబుల్ కాంగో బాగున్నాయి పిల్లలు, ఇవేమీ కాదు పిల్లలు, టీ కప్పులు పిల్లలు. ఓకే ఇంకా కూడా మనం వాయించచ్చు పిల్లలు, బూరలు పట్టుకొని సరి ఓకే. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి అని అంటే మనం ఇందాక చెప్పినట్టు ఇలా చేతులు కట్టేసుకొని ప్రభా నాకు ఆహారం ఇచ్చావు నీకు వందనాలు, ప్రభా రాత్రి అంతా కాపుదలు ఇచ్చావు ప్రభా నీకు వందనాలు ప్రభా, అలా చెప్దామా, ఎలా చెప్పాలి? ఏసైకి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా, చక్కటి థ్యాంక్స్ చెప్పాలి, ఏడుస్తూ చెప్పకూడదు, గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ తంబుర పట్టుకొని కదా బూరధ్వని చేస్తూ ఏసైని మనం స్తుతించాలి పిల్లలు. కాబట్టి ఏసయ్య మనకి ఇవన్నీ కూడా ఈరోజు నేర్పించారు, మనం అన్ని విషయాల్లో కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి పిల్లలు. ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి అంటే మనం ఇందాక చూసాం కదా మహాకార్యములు, ఆయన అద్భుత కార్యాలు చేశారు. ఇప్పుడు ఆకాశాన్ని లేపి సృష్టి అంతా దేవుడు మన కోసమే సృష్టించాడు, కాబట్టి ఇదంతా మనం ఈ సృష్టి లేకపోతే మన లైఫ్ ఏముంది పిల్లలు ఇంకా, కాబట్టి అంతటి దాన్ని బట్టి కూడా దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి పిల్లలు. కాబట్టి ఆయన చేసిన ప్రతి పనిని బట్టి కూడా మనం ఎప్పుడు ఒక కొంచెం నీళ్లు తాగుతుంటే ఏసయానికి వందనాలు అన్నాలి. మనం మార్నింగ్ లేస్తే అమ్మో నేను నిద్రపోయేటప్పుడు చనిపోతే నేను లేచి ఉండను కదా,
ఇప్పుడు నేను లేచాను అంటే హ్యాపీ కదా, ఏసే నాకు మరలా ఇంకొక రోజు ఇచ్చారు అని చెప్పి మనం దానికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అలాగే క్లైమేట్ ని బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్న ట్రీస్, మనం తీసుకుంటున్న ఫుడ్, మనం కంటితో చూస్తున్న ప్రతి దానిని బట్టి మనం ఏసేకి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నాం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. కాబట్టి మీరేం చేస్తారంటే, నేను మీకు ఇవన్నీ ఫోటో పెడతాను, మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉందో, ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా దేవుని స్తుతించాలని ఉందో, ఆ ఒకటి తయారు చేసుకోండి చాలు. మీరు ఎక్కువ వర్క్ చేయొద్దు, అవన్నీ నేను ఫోటో పెడతాను. ఎవరికి ఏది నచ్చితే మీరు అది చేసుకోండి. హార్డ్ వర్క్ చేసి అలసిపోవద్దు పిల్లలు. మీకు మరీ మరీ నేను చెప్తున్నాను, మీరు దేని ద్వారా దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నారో ఆ ఒకటి మీరు తయారు చేసుకోండి. ఓకేనా పిల్లలు? అయితే ఇక్కడ మరి నేను చెప్పాను కదా, దేవుణ్ణి స్తుతించండి అని ఒకసారి, ఆయనను స్తుతించమని 10 సార్లు, యెహోవాను స్తుతించమని 2 సార్లు వచ్చింది కదా. అదంతా కూడా మీరు ఒకసారి ఇది సండే స్కూల్ అయిపోయినాక 150 దావీదు కీర్తన చదివితే గనక మీకు అవన్నీ ఎన్నిసార్లు వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది పిల్లలు. కాబట్టి అవంతా కూడా మీరు రాసుకోండి. ఇన్నిసార్లు ఏసేని మనం స్తుతించాలి కదా. వీళ్ళందరూ దావీదు మహారాజు, లేకపోతే ఇంకా చాలా మంది మనకి ఇలా ఏసయ్య వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పి మనం ఆ విధంగా స్తుతిద్దాం పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనం చిన్న మీకు మెమరీ వర్స్ ఏంటి అని అంటే 150 దావీదు కీర్తన ఒక్క వచనం చదవండి. ఒక్క వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. అదంతా ఒకటే వచనం. కాబట్టి మీరు వీలైతే ఆ వచనం చదవండి, లేదా అంత మేము చదవలేము అక్క అంటే ఒక్క సగం చదవండి చాలు. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందాం. మరి మీరు పాట నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి వాక్యాన్ని ప్రభా బిడ్డలో నువ్వు నాటిన నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం చెప్పడం నువ్వు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో ప్రభా ఈ వాక్యాన్ని మరింతగా దీవించమని అడుగుచ్చు. మేమందరము ఫలింప చేయడానికి సహాయం చేయలాగా మీరు ఆశ్రవదించమని అడుగుచ్చు. యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే ప్రైస్తుల పిల్లలు అందరికి కావచ్చు. ప్రజ్వల్ అక్క అండ్ మిన్ని. ఓకే అక్క. ప్రేస్తులో పిల్లలు చాలా చక్కని వాక్యాన్ని విన్నారు కదా. దేవుణ్ణి అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనం నాట్యముతోనూ దేవుణ్ణి స్తుతించాలి కదా. ఓకే పిల్లలు, సూపర్ సూపర్ ఉన్నాయి కదా పిల్లలు. సూపర్ అక్క. అదే పిల్లలు, దీని ద్వారా అంకుల్ శ్యామ అంకుల్ మనకి చక్కని పాట రాశారు అంకుల్. ఆ పాట మనము నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకుందామా? మీతో చేద్దామా? ఓకే. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వెరీ గుడ్, వెరీ గుడ్. తబలాతోను డోలక్తోను, తబలాతోను డోలక్తోను, త్రిబుల్ కగోతోను, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతించు. కంజరుతోను కబాసుతోను, కంజరుతోను కబాసుతోను, రిధమ్ ప్యాట్స్ తోను, ఆ రిధమ్ ప్యాట్స్ తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సూపర్ సూపర్. రేపు మీరు హోంవర్క్ ఏదైనా చేస్తే చెయ్యండి, తర్వాత మీరు వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చేయండి. రేపు రేపు మీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మీరు మీ హోంవర్క్ చూపిద్దరు గాని, ఓకేనా పిల్లలు? ఇంకోటి పిల్లలు, ఈ సాంగ్ అంతా మీరు ఫుల్ గా నేర్చుకుని వీడియో పోస్ట్ చేయండి, లేదా ఆడియో సింగ్ చేసైనా పోస్ట్ చేయండి, ఓకేనా? మేమందరం కూడా వింటాం, ఓకే? నేను ఆ లింక్ పెడతాను మీకు, అవన్నీ కూడా చూసి మీరు నేర్చుకొని మీ ఆడియో గానీ మీ వీడియో గానీ తీసి మాకు పంపించండి, ఓకే? ఈ వీక్ లోపల, ఓకే, రేపు అనే కాదు ఈ వీక్ లోపల ఎప్పుడైనా పంపించవచ్చు, ఓకే? గాడ్ బ్లెస్ యు నాన్న. శ్యామక్క రివ్యూ గేమ్ ఉందా? తొమ్మిది నిమిషాలు ఉంది ఇంకా, ఓకే. సాక్ష్యాలు అడుగుదాం అమ్మ, సాక్ష్యాలు అడుగుదాం. ఓకే అక్క, బెటర్. ఓకే, ఇద్దరిని ఇద్దరిని అడిగినా ముగ్గురు ముగ్గురైనా చెప్పొచ్చారు. కంజీరం పట్టుకున్నారు. సాక్ష్యం చెప్తావా నానా? చెప్తావా? ఒకళ్ళు చెప్పిన తర్వాత చెప్తావా? లేకపోతే నిన్న తెలియదు కదా ఎవరైనా, ఈ రోజు ఒకళ్ళు చెప్పిన తర్వాత జాయిల్ చెప్తారు, సరేనా? హలో జాయిల్, జోషువా, వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకున్నారు తెలుసా ఇందాక కెమెరా ఫైటింగ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. చూడండి, అందరు అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని, రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోయారు. చెప్తారా ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏసే మీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను ఏమైనా చెప్తారా? అక్క నాకు కాలుకి దెబ్బ తగిలినప్పుడు హీల్ అయ్యారు అక్క. ప్రార్థన చేసుకున్నావా అప్పుడు? అక్క ప్రార్థన చేసుకున్నావా అప్పుడు? ఏసైని అడిగావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు, దేవుడు స్వస్థపరచాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఈవెన్ మా తాతకి బ్రెయిన్ క్లాట్ వచ్చినప్పుడు హీల్ అయ్యాడు అక్క. ఇప్పుడు అది అది చెప్తావనే చూస్తున్నాను నేను. వెరీ గుడ్, మీ తాతగారి గురించి అందరూ ప్రేయర్ చేశారు కదా, ఓకే, వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి పిల్లలు, మీరు కూడా చెప్పండి ప్రైజ్ ది లార్డ్ అని. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ జోయల్. జోయల్ సో, దేవుడు నా జీవితంలో ఎన్నో మెయిల్ చేశాడు, కానీ మీ మధ్య నేను రెండు మెయిల్లు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చిన్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ద గ్రేడ్, బట్ నాకు సెకండ్ గ్రేడ్ లోనో థర్డ్ గ్రేడ్ లోనో ఇండియా వెళ్ళాను వెకేషన్. కానీ వెకేషన్ హలో హలో చెప్పండి. ఓకే,
ఓకే నేను ఇండియా వెకేషన్ కింద వెళ్ళాను సెకండ్ థర్డ్ గ్రేడ్ అని వెళ్ళినట్టున్నాను గుర్తులేదు సరిగ్గా సో నాకు అక్కడ ఇండియాలో ప్యూరిఫైడ్ వాటర్ దొరకవు అన్ని కంటామినేటెడ్ వాటర్ కదా ఇండియాలో దొరికేది సో అది తాగినందుకు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది నాకు ఆ స్ట్రీట్ లో ఉన్న బాయ్స్ అందరికి బాయ్స్ అనే కదా చిల్డ్రన్ అందరికి వచ్చేసింది అంటే అది వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ కదా సో నేను చాలా సిక్ అయ్యాను ఫస్ట్ నాకు డబ్ల్యూబీసీ తగ్గిపోయింది రేట్ తర్వాత ప్లేట్లెట్స్ రేట్ కూడా తగ్గిపోయింది రెండు తగ్గిపోవడం స్టార్ట్ అయింది తర్వాత నాకు వైట్ స్పాట్స్ స్టార్ట్ అయినా బాడీ నిండా తర్వాత నేను లోకల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను లోకల్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ 1 వీక్ ఉంచుకున్నారు తర్వాత యూజ్ ఏం లేదు మీరు సిటీలో హాస్పిటల్ తీసుకెళ్లారంటే గుంటూరులో హాస్పిటల్ తీసుకెళ్లారు గుంటూరు అనుకుంటా హాస్పిటల్ గుర్తులేదు నాకు సో గుంటూరులో హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాము అక్కడ నేను 1.5 మంత్ ఉన్నాను నేను ఈ రూమ్లో ఉన్నానంటే నా పక్కన రూము ఈ రూము ఇద్దరు బాయ్స్ చచ్చిపోయారు నేను మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాను అది బెస్ట్ మిరాకిల్ నా లైఫ్లో అది అంటే నా అంటే హాస్పిటల్లో అందరు అడ్మిట్ అయింది డెంగ్యూ ఫీవర్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దమ్ అందరు అడ్మిట్ అయింది డెంగ్యూ ఫీవర్ వాళ్ళే అంటే నాకు తెలిసి అంటే ప్యూరిఫైడ్ వాటర్ దొరకడం వల్ల నాకు తెలిసి మంచి వాటర్ దొరకలేదేమో నెక్స్ట్ ఏంటిదంటే సెకండ్ మిరాకిల్ ఏంటిదంటే రీసెంట్గా జరిగింది అంటే లాస్ట్ వీక్ జరిగింది అది ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఫస్ట్ అది నాకు చెప్పడం చాలా అంటే ఇంట్రెస్టింగ్ అంటే నాకు ఎగ్జైటింగ్ ఉంది చెప్పడానికి కూడా మీతో షేర్ చేసుకోవడం కూడా ఎగ్జైటింగ్ ఉంది సో ఫస్ట్ ఏంటిదంటే నేను మా స్కూల్ వాళ్ళు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు ఆన్లైన్ కాంపిటీషన్స్ ఉన్నాయి ఇవన్నీ సో నేను మోస్ట్ ఆఫ్ ద అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను ఎందుకంటే ఇయర్ 21st జనరేషన్ కిడ్స్ జాబ్స్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు టాలెంట్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చూస్తారు కాబట్టి నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను సో నాకు ఆ స్పేస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆస్ట్రోనమీ ఆస్ట్రోఫిజిక్స్ కాస్మాలజీ అంటే ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ నేను ఎప్పుడు చదవలేదు కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఎప్పుడు చదవలేదు వాటి గురించి కానీ ఒక కాంపిటీషన్ వచ్చింది ఆ కాంపిటీషన్ పేరు IAAC కాంపిటీషన్ అది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ కాంపిటీషన్ అది నాకు కొంచెం రిజిస్ట్రేషన్కి ఫీజు కూడా ఏం అక్కర్లేదు సో నేను నా పేరు ఇచ్చాను నేను నాకు ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ 11th గ్రేడ్ నుంచి స్టార్ట్ అది కానీ నేను వాళ్ళకి జర్మనీలో ఉంటారు వాళ్ళు జర్మనీ ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళకి మెయిల్ పెట్టాను నేను వాళ్ళు పర్మిషన్ అడుగుతారేమో వాళ్ళు అలో చేస్తే వస్తానని వాళ్ళు ఓకే అన్నారు చాలా అడిగాను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు చివరికి ఓకే అన్నారు సో నా పేరు ఇచ్చాను వాళ్ళకి రిజిస్ట్రేషన్ దాంట్లో ఆ కాంపిటీషన్లో 3 రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్లో ఓన్లీ అది ఆస్ట్రోనమీ గురించి స్పేస్ గురించి సో ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి నేను క్వాలిఫై అయ్యాను సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సో సెకండ్ రౌండ్ ప్రీఫైనల్ రౌండ్ ఈ ప్రీఫైనల్ రౌండ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు చాలా కష్టం 10 క్వశ్చన్స్ ఇచ్చారు మాకు 1 అవర్ ఇచ్చారు ఎంత టైం 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకుంటే డిస్క్వాలిఫై అవుతాం మేము సో నేను చాలా కష్టంగా ఉన్నాయి ఆలోచించడానికి కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి నియరెస్ట్ స్టార్ ఏంటిది సిరీస్ A అక్కడ నుంచి ఇక్కడ దాకా మనం లైట్ స్పీడ్ ఆఫ్ లైట్లో ప్రయాణం చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాం ఎంతసేపు తీసుకుంటాం మనం మార్చ్ 26 డేట్స్ స్టార్ట్ చేస్తే అని కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కానీ అట్లాస్ట్ నేను దాంట్లో కూడా క్వాలిఫై అయ్యాను ప్రీఫైనల్ రౌండ్లో కూడా దాంట్లో సర్టిఫికేట్ వచ్చింది నాకు సో ఫైనల్ రౌండ్ లాస్ట్ రౌండ్ ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అందరితో ఇంటర్నేషనల్ ఇండియన్స్ ఒకటని కాదు ఎమరాతీస్ ఒకటని కాదు కత్తరోలు కాదు ఎవరు కాదు ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ అంతా సో నేను సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యాను థర్డ్ రౌండ్ నా ఎలిజిబిలిటీ లేదు మా స్కూల్లో 11th గ్రేడ్ 12th గ్రేడ్లో డిస్క్వాలిఫై అవుతున్నాను నేను మాత్రం వెళ్తూనే ఉన్నాను నేనైతే ఏం చేయలేదు దిస్ ఇస్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ 0 దట్స్ ఇట్ నేను ఫైనల్ రౌండ్కి వెళ్ళాను ఫైనల్ రౌండ్కి వెళ్ళినప్పుడు నేనైతే నా స్టడీస్ అని పక్కన పెట్టేశాను నేను ఇంకా స్పేస్ ముందు ల్యాప్టాప్ వికీపీడియా సైట్స్ ఇవన్నీ నాసా ఇవన్నీ చదువుతూనే ఉన్నాను స్పేస్ ఎక్స్ ఇవన్నీ సో చదువుతూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉంది ఒక్కొక్కసారి బైబుల్ జెనెసిస్ టాప్ అంటే ఫస్ట్ కొన్ని చాప్టర్స్ కూడా చదువుతాను ఫస్ట్ 5 చాప్టర్స్ ఇంకా నాకు ఏమైనా తెలుస్తాయి ఉన్నాయి ఎక్స్ట్రా అయ్యి చాలా తెలిసినాయి బైబుల్ ద్వారా కూడా నాకు సో నేను ఫైనల్ రౌండ్ వచ్చింది 40 క్వశ్చన్స్ ఇచ్చారు 40 మినిట్స్ ఇచ్చారు ఎగ్జామ్ కష్టంగానే వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు నాకు రాలేదు కానీ రిజల్ట్స్ లాస్ట్ వీకే వచ్చినాయి నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ రాలేదు నేను నాకు ర్యాంక్ ఏం రాలేదు ఫస్ట్ రాలేదు సెకండ్ రాలేదు థర్డ్ రాలేదు ఫస్ట్ ఒక PhD చేసిన ఒక అక్కకు వచ్చింది సెకండ్ ఒక అర్జెంటీనా అతనికి వచ్చింది థర్డ్ సౌదీ అరేబియా అతనికి వచ్చింది సో నేను బాగా కొంచెం డిప్రెషన్లో డిసప్పాయింట్ అయ్యాను కానీ నేను చిన్న స్క్రోల్ చేస్తూ ఉన్నాను నా పేరు వచ్చిద్దేమో అని ఏదైనా కింద ర్యాంకులో స్క్రోల్ చేస్తూ ఉన్నాను ఒక మిరాకిల్ ఏంటంటే అక్కడ నా పేరు టాప్ టాప్ 10 పర్సన్స్ లో ఉంది నా పేరు అది అయితే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను నాకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇస్తారు సిల్వర్ హానర్
తర్వాత దానికన్నా ముందు నేను ఫస్ట్ ఒక వర్స్ చూపించాలనుకుంటున్నాను. మార్చ్ లో జరిగింది. నేను మార్చ్ లో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోయాను. అది నేను ఎవరితో షేర్ చేసుకోలేదు కూడా. ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు. నేను ఇంకా బైబుల్ చదవని బైబుల్ తీసుకున్నాను. బైబుల్ తీసుకున్నప్పుడు నాకు శామ్స్ సెకండ్ చాప్టర్ 7th and 8th వర్స్ ద్వారా దేవుని అతను మాట్లాడాడు. ఐ వాజ్ మూవ్డ్ లిటరలీ. ఆ వర్స్ ఏంటిదంటే, థౌ ఆర్ట్ మై సన్, దిస్ డే హ్యావ్ ఎ బిగారన్ ది, ask of me and I shall give thee the heathen for thine inheritance and the uppermost parts of the earth for thy possession. Idi Sam 2nd chapter 7 and 8 verse lo undi. Nenu ee chapter ni baya chesanu, parents ki appagichanu, Sunday schools lo appaginchanu, kan ee verse ni ananta ante chudaledu, anta memorize cheyaledu, kan depression lo unde aa time lo chadivinappudu maatram naaku I no words. That's it. So that God, these are two miracles. You don't know, God did two biggest miracles in my life. And chala chesaru idi rendu. Thank you. Wow. Okay, congratulations cheppandi andaru kuda pillalu. Congratulations. Congratulations Joy. Congratulations. Congratulations. అసలు నిజం చెప్పిన జోయల్, నువ్వు ఎంత చెప్తావు అని నేను అనుకోలేదు. మాట్లాడడానికి అసలు మాట్లాడవు కదా. అన్నయ్య అంత దేవుని కృపలో పై స్థాయికి వెళ్ళడానికి ఎంత అద్భుతం తెచ్చాడు కదా దేవుడు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నేను ఇస్తాడు. ఏమైంది బుద్ధి జ్ఞానములు గుప్తములో ఉన్నవి అవన్నీ దేవునికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలిగింది కాక రాబోయే రోజులు నువ్వు ఎక్కడ ఉన్నా గానీ దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. మరి ఈ రోజు ఇంకొక చిన్న మాట నీతో క్లోజ్ చేసుకుందాం. ఇన్ని రోజులు సండే స్కూల్కి వచ్చావు కదా, నీ ఫీలింగ్స్ ఏమని చెప్తావు మాకు? అంటే నాకు ఇప్పుడు వెకేషన్ టైమ్, సో నాకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చిందో అని అనిపిస్తుంది నాకు. కానీ నేను ఈ సండే స్కూల్ ని ఇంకా జూమ్ లో కంటిన్యూ అయితే అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతాను. కానీ ఇంకా జూమ్ ఆపేస్తే ఇంకా నేను రాలేనేమో నాకు తెలిసి. నెక్స్ట్ సండే స్కూల్ గురించి చెప్పాలంటే, ఇక్కడ సండే స్కూల్స్ అస్సలు ఇట్లా ఉండవు. ఇట్లా అంటే మాకు మాకు డివైడ్ చేస్తారు ఓన్లీ బైబుల్ బిబ్లికల్ స్టడీస్ గురించి. ఎట్లా అంటే బైబిల్లో మాకు ఈ మోరల్ వాల్యూస్ మాకు నేర్పించరు. నేను ఈ సండే స్కూల్కి వచ్చినప్పుడు అసలు నేను నాకేం అర్థం కాలేదు. ఏంటంటే మోరల్ వాల్యూస్ ఎందుకు నేర్పిస్తున్నాను అంటే, నేను అసలు ఈ సండే స్కూల్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు 10 పేపర్లు పెద్ద బుక్ అన్ని తెచ్చుకున్నాను నేను. కానీ ఇలా సండే స్కూల్కి వచ్చేసరికి చిన్న చిన్న లెసన్స్, అంటే డైలీ లైఫ్లో వాడే ఉపయోగించుకునే మోరల్ వాల్యూస్ చెప్పినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే లైఫ్లో నేను 4th grade వరకు నాకు తెలిసి ఇండియాలో చదివాను. 5th నుంచి ఇక్కడ స్టార్ట్ చేశాను యూఏఈలో. 4th grade వరకు నాకు సండే స్కూల్స్లో ఇండియాలో చదివాను. సండే స్కూల్కి ఎక్కువ వెళ్ళదు నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ సండే స్కూల్స్ ఇట్లా ఉండవు. ఇక్కడ కొత్త కొన్ని మోరల్ వాల్యూస్ నేర్చుకోవటం, ఇంప్లిమెంట్ చేసుకోవడం లైఫ్లో, పాటించడం, తల్లిదండ్రులకు ఇష్టంగా జీవించడం. ఐ లవ్ ఇట్. నువ్వు అక్కడ నేర్పించాలి జోయల్, అక్కడ పిల్లలకి. నీకు అవకాశం వస్తే నువ్వు అలా వాడుకుంటావా టైంని? చెప్పగలరు బాబు జోయల్. మరి మా టీమ్ లో నువ్వు రిసోర్స్ పర్సన్ గా చేరడానికి ఇష్టపడతావా? విన్నావా? మా టీమ్ లో రిసోర్స్ పర్సన్ గా నువ్వు జాయిన్ అయితే అప్పుడు చాలా మందికి నువ్వు ఇప్పుడు నువ్వు బెనిఫిట్ అవుతున్నావు కదా, నువ్వు చాలా మందికి మళ్ళీ బెనిఫిట్ అవుతావు. అబ్రహాం ఆశీర్వాదం అదే. నిన్ను నువ్వు ఆశీర్వాదముగా ఉంది అంటే అనేకులకు నువ్వు బ్లెస్సింగ్ గా ఉంది అన్నాడు కదమ్మా. కాబట్టి నువ్వు మా టీమ్ లో జాయిన్ అయ్యి మాతో ట్రైనింగ్ అవుతే, అంటే ఇలా నేర్చుకుంటూ ఉంటే నేను మరికొన్ని విషయాలు మీకు అప్ చెప్తాను అనమాట. అప్పుడు నువ్వు ఇంకొకరికి బ్లెస్ చేయొచ్చు. అసలు ఫ్యూచర్ లో అసలు మనందరం ఇలాంటి జూమ్ మీటింగ్స్ ఇండివిజువల్ గా కండక్ట్ చేస్తాం తర్వాత. అంటే ఒకటే మీటింగ్ లో మనం
రూమ్స్ విడదీస్తావు అనమాట. ఆ రూమ్స్ నీ రూమ్ లో ఒక 10 మందికి పంపిస్తా, ఆ 10 మందికి నువ్వు చూస్తావు. అంటే కామన్ గా అందరు కూర్చుంటాం, తర్వాత పర్టికులర్ లెసన్ టైం వచ్చినప్పటికి విడదీసేస్తాం, అలా చేస్తాం. కాబట్టి అలాగ ఫ్యూచర్ మినిస్ట్రీకి నువ్వు సిద్ధపడతావు అంటే నీ విల్లింగ్నెస్ మాకు చెప్పు. ఓకేనా? చెప్పుకు ప్రేయర్ చేసుకో, ప్రేయర్ చేసుకొని దేవుడు నిన్ను ఎలా గైడ్ చేస్తా అలా. ఇప్పుడే మళ్ళీ చాలా టైం ఉంది, ఊరికే నేను టైం వచ్చింది కాబట్టి చెప్తాను. ఓకేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, ఎప్పటికీ నీ లైఫ్ లో ఎప్పుడైనా సరే నేను మీతో పాటు మినిస్ట్రీ చేస్తా అంటే ప్లీజ్ లెట్ అస్ నో. ఓకేనా? ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది. నీ మాటలు మాకు అందరికి చాలా చాలా ఇన్స్పైర్. మేము కూడా ముందు ముందు వెళ్ళడానికి, పిల్లలు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే అన్నం వెంటనే మీరు అడగచ్చు. పిల్లలు ప్రతి ఏ సబ్జెక్ట్ లో నేను అన్నం అడగచ్చు, మనం బిబ్లికల్ గా అయితే చాలా మనం అడగచ్చు. ఏ విషయం దేవుడు మనకి మన టీమ్ లో వాళ్ళందరినీ కూడా దేవుడు బ్లెస్ చేశాడు కదా పిల్లలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. మొన్న ఆకాశ్ అన్న దగ్గర ఒక టాలెంట్ చూసాం, ఇప్పుడు జోనా దగ్గర ఒక టాలెంట్ చూసాం, ఇంకా మీలో ఎంత మంది దగ్గర అయి ఉన్నాయో. అయితే మన అందరూ దేవుని సన్నిధిలో మోకరిస్తే ఇంకా బోల్ ఆశీర్వాదాలు ఇచ్చి దేవుని మహిమార్థమే మనందరూ వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే దయచేయను కాక ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తున్నారు అక్క? ప్రజలక్క, పావని గారు చేస్తున్నారు. ఓకే, తెలుగులో సాత్విక్ చెప్తాను అన్నాడు, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తాను? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ శక్తిమంతుడా, సర్వ సృష్టికర్త, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు నాయన, ఈ సాయంకాల సమయమున ప్రభు నాయన, ఇటు రీతిగా బిడ్డలందరితో ప్రభు మీరు మాట్లాడిన నాయన తండ్రి మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభు నాయన, బిడ్డలందరూ నాయన ఎంతగానో హోంవర్క్ చేయడానికి మీరు సహాయం చేశారు, కృపను చూపించారు తండ్రి, మీకు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు, ఎంతో మందికి ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నప్పటికీ ప్రభు మీరు ఎంతో సమయాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రభు అయ్యా మీ యొక్క వాక్యంను ధ్యానించుటకు ప్రభు నాయన అయ్యా యాక్టివిటీస్ చేయడానికి మీరు బిడ్డలేడని చూపిస్తున్న నాయన అయ్యా తండ్రి, కృపను బట్టి వారికి మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి మీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా బిడ్డలు అనేక రీతిలుగా కొత్త కొత్త విషయాలుగా నాయన తండ్రి అనేకగా కొత్త కొత్త హోంవర్క్స్ బిడ్డలు చేయడానికి సహాయం చేయండి. ఇంకా వారి జ్ఞానాన్ని మీరు నాయన అధికంగా చేయండి ప్రభు, అభివృద్ధి చెందించండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకను ప్రభు నాయన ఇంకా బలంగా నాయన ఘనంగా ప్రభు బిడ్డలు మీలో వాడబడాలి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినమున ప్రభు నాయన శ్యామలక గారు లెసన్ చెప్పి ఉండగా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు దావీదు 150వ కీర్తన ప్రభు బిడ్డలందరూ ప్రభు నాయన ఎంతో ఆసక్తిగా విన్నారు ప్రభు అయ్యా తండ్రి, మీకు వందనాలు. నాయన ఎన్ని విషయాలు నాయన తండ్రి ఆ కీర్తన దాగి ఉన్నాయో ప్రభు నాయన, అక్కడ మరుగు చేసి మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో మిమ్మల్ని ఏ రకంగా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలని నాయన బిడ్డలకు చక్కగా అర్థమయ్యే రీతిలో ప్రభు నాయన అక్క ఎన్నో ఇన్స్ట్రుమెంట్ చేసి చూపించారు నాయన అయ్యా. అక్కకు మీరు ఇచ్చిన ఓపికను బట్టి నాయన, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా తండ్రి. అక్కడ జ్ఞాపకం చేసుకునండి ప్రభు, మీ యొక్క నాయన శక్తితో బలపండి నాయన, ఆ గొంతుకును ముట్టండి ప్రభు నాయన, గొంతులో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి ప్రభు, మీ పనికి ఉన్న శక్తిని బలాన్ని జ్ఞానాన్ని అక్కడ అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అటు రీతిగానే బిడ్డల హృదయంలో ప్రభు నాయన అయ్యా వాక్యం విత్తబడటానికి సహాయం చేయండి నాయన. బిడ్డలందరూ కూడా దావీదు మహారాజు వల్లే ప్రభు నాయన అయ్యా, వారి వారి నాయన చేతిలో ఉన్న నాయన తండ్రి మంచిగా ప్రభు విద్యను బట్టి మీకు వందనాలు నాయన, చక్కగా ఎవరికి ఇచ్చిన వారి తలాంతులను వారు వాడుకునే ప్రభు నాయన, మీ యొక్క నాయన తండ్రి కృపలో బిడ్డలందరూ వాడబడాలి నాయన, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు అయ్యా, ఎన్నో తలాంతులను బిడ్డకు మీరు బిడ్డలకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటు ప్రభు. ఇదే మన నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభు మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. బిడ్డలైన వారు చక్కగా హోంవర్క్ చేయడానికి ప్రభు మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రభు, ఈ సమయం అంతటిని ప్రభు అయ్యా ప్రభ మీరు ఆశీర్వదించారని నమ్ముచ్చు నాయన అయ్యా తండ్రి. మళ్ళా రేపటి దిన మనం మేము మీ సన్నిధిలో కూడి వరకు కూడా ప్రభ అయ్యా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని అటు రీతిగానే జాయిన్ అని ఎన్నో గొప్ప నాయన సాక్ష్యాలు చెప్పాడు ప్రభు నాయన. బిడ్డలందరూ ప్రభ ఎంతో ఆసక్తిగా విన్నారు నాయన, బిడ్డ పక్షముగా నాయన మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా రాబోయే దినాల్లో ప్రభ బిడ్డను మీరు బలంగా బహుగా గొప్పగా మీరు వాడుకోమని అబ్రహాం గారిని మీరు వాడుకున్న దేవుడు ప్రభ అయ్యా తండ్రి. బిడ్డ చుట్టూ నాయన తండ్రి అయ్యా మీకు
నిచ్చిన ఉంచమని నాయన బిడ్డను ఇంకను జ్ఞానంతో నింపమని నాయన అయ్యా బిడ్డను రాబో దినాల్లో బలంగా గొప్పగా ప్రభువా నాయన అయ్యా మీరు వాగ్దానం చేసావు నాయన అయ్యా బిడ్డతో మీరు మాట్లాడారు ప్రభువా అయ్యా బిడ్డకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకురమ్మని నాయన మీ పాదాల చెంత బిడ్డను పెట్టుకుంటు ప్రభువా అయ్యా విడిచిన మర్చిన ప్రతి ఒక్క అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును మారశుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ పరలోకమందు మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడిన గాక మీ రాజ్యం మాకు వచ్చిన గాక మీ యుద్ధం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయము మా ఎల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము మమ్మల్ని శోరంలో తేక దుష్టులను తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నేను ఎన్నవి తండ్రి ఆమేన్ Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptation but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం బిడ్డలందరికీ వారి కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక ఆమేన్.